అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రుణానుబంధం రచయిత పుల్లాపంతుల వెంకట సుబ్బారావు గారు ఇక కథలోకి వెళితే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ సూర్యుడు నడినెత్తిన చేరి నిప్పులు కురుస్తున్నాడు ఫ్యాన్ గాలి వేడిగా తగులుతుండడం వలన నిద్ర పట్టక పక్క మీద పొర్లుతున్న నాకు హఠాత్తుగా బయట పెద్ద పెద్ద కేకలు వినిపించసాగాయి ఏమిటా అని బయటకు వచ్చిన నాకు ఎదురుగా అల్లంత దూరంలో ఆకాశంలోకి నాలుకలు సాచుకుంటూ ఎగిసిపడుతున్న పెద్ద మంటలు కనిపించాయి కేకలు వేసుకుంటూ జనం మంటల దిశగా పరుగులు పెడుతున్నారు పరిగెడుతూ నన్ను దాటి వెళుతున్న ఒకతన్ని ఏమైందని అడిగాను చిన్న ఇల్లు ఇల్లంటుకున్నాయట అతను పరిగెడుతూనే సమాధానమిచ్చాడు నేను మాస్టారుగా చిన్నపల్లె స్కూలులోనే పనిచేస్తుండడం వలన అక్కడ అందరూ పరిచయం వాళ్ళే దానికి తోడు నన్ను రోజు రిక్షాలో తీసుకువెళ్లే రామయ్య ఇంట్లో పనిచేసే ముత్యాలమ్మ కూడా అక్కడే ఉంటున్నాడు గబగబా చొక్కా ఫ్యాంటు వేసుకొని ఆత్రుతగా నేను కూడా చిన్నపల్లె చేరుకున్నాను నేను చేరకముందే చాలామంది జనం గుంపులు గుంపులుగా అక్కడ పోగయ్యారు ఎదురుగా ప్రళయకాల భీకర నృత్యం చేస్తున్న అగ్నిదేవుడి ప్రతాపానికి దిక్కుతోచని స్థితిలో వాళ్ళు మతి తప్పిన వాళ్లల్లా చూస్తూ నిలబడిపోయారు వాళ్ళ మధ్య నుంచి దూసుకువచ్చిన రామయ్య చేతిలోని బకెట్తో నీళ్లు మంటలపై గుమ్మరించారు జనం చైతన్యవంతులై తమ కందిన పాత్రలతో నీళ్లు తీసుకువచ్చి గుమ్మరించసాగారు అప్పటికే ఒక గుడిసె పూర్తిగా పరశురామ ప్రీతి అయిపోయింది ఆ లైనులోనే రామయ్య ముత్యాలమ్మ ఉంటున్న ఇల్లు ఉన్నాయి అక్కడ చేరిన జనం ఒకళ్ళకొకళ్ళు చేదోడు కాసాగారు మంటలు నార్పే ప్రయత్నంలో నేను కూడా ఓ బకెట్ సంపాదించి వాళ్లతో పాటుగా నా వంతు కర్తవ్యం నిర్వర్తించసాగాను అగ్నికి తోడుగా పెద్ద గాలి వీచసాగింది ప్రాణాధారమైన గాలి ఆ సమయంలో ప్రాణసంకటంగా మారింది పరిస్థితి ప్రమాదకరంగా మారి వాడ మొత్తాన్నే మింగేసేటట్టు తయారయ్యింది కొంతమంది గృహస్థులు జాగ్రత్త చర్యగా ఇళ్ళ మీది ఆకులు తీసివేయసాగారు మరికొంతమంది తట్టాబుట్ట సర్దుకొని పిల్లా జల్లలతో ఇల్లు ఖాళీ చేయసాగారు పెద్దవాళ్ల కంగారు అరుపులు ఆడవాళ్ళ పిల్లల ఏడుపులతో అక్కడి వాతావరణం గందరగోళంగా బీభత్సంగా హృదయ విదారకంగా తయారయ్యింది ఒకవైపు నుంచి నీళ్లు పోస్తుంటే ధిక్కారమును సైతునా అన్నట్టు మరోవైపు నుంచి మంటలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి పైకి పాకిపోతున్నాయి ముత్యాలమ్మ ఇల్లు అంటుకుంది అని అరిచారెవరో ఓర్నాయను పిల్లాడు నిద్దరవుతున్నాడు లోపల దేవుడో అంటూ చేతిలో పాత్ర పారేసి ఒక్క ఉదుటన గుంపులో మరోవైపు నుంచి ఇంటివైపు దూసుకుపోతున్న ముత్యాలమ్మ కనిపించింది నేను బకెట్తో సహా ముత్యాలమ్మ ఇంటికి పరుగు తీశాను వెనకాలే రామయ్య కూడా వచ్చాడు క్షణాల మీద మంటలు నడికొప్పు మీదకి వచ్చాయి తాటాకులు బాగా పాతబడిపోవటం వలన మంటలు వేగంగా పాకుతున్నాయి మంటల నుండి వస్తున్న సెగలకి అక్కడ నిలబడ్డమే చాలా కష్టమైపోతోంది లోపలికి వెళ్ళనీకుండా నలుగురు రాడాళ్ళు ముత్యాలమ్మను పట్టుకున్నారు నా పిల్లాడు దేవుడోయ్ నన్ను వదలండో గింజుకుంటోంది వాళ్ళ చేతుల్లో ముత్యాలమ్మ మంటల దాటి చూసి ముత్యాలమ్మని వదలడానికి భయపడుతున్నారు వాళ్ళు ఆ పరిస్థితిలో ఏం చేయాలో ఎవరికీ ఏం పాలుపోలేదు అమ్మా అన్న ఆర్తనాదం మంటల్లోంచి వచ్చింది అంతే అప్పటిదాకా నా పక్కనే ఉన్న రామయ్య రెప్పపాటులో సంధించిన బాణంలా మంటల మధ్యకు దూసుకుపోయాడు అందరం హాహాకారాలు చేశాం రెండు క్షణాల్లో రామయ్య పిల్లాడితో సహా ఒంటి నిండా మంటలతో పడ్డాడు వెంటనే గబగబా గొంగలి కప్పి వాళ్ళ మంటలు ఆర్పేసి ఆస్పత్రికి తీసుకెళ్లడం నా కర్తవ్యమయ్యింది ఎవరు ఫోన్ చేశారో ఏమో గనగా నా గంటలు మోగించుకుంటూ ఫైర్ ఇంజన్ వేగంగా వచ్చి ఆగింది అందరి దృష్టి గంటల కారు వైపు మళ్ళింది ఆగుతూనే బిలబిలమని దిగిన మ్యాన్లు ట్యాంకర్ పైపు ఆన్ చేసి గొట్టాల గుండా నీరు మంటల మీదకు పంపి క్షణాల మీద అదుపులోకి తెచ్చారు పది నిమిషాల్లో మంటలు పూర్తిగా ఆర్పేశారు ఈ సంఘటన జరిగాక సుమారు పదిహేనేండ్లు కాలగర్భంలో కలిసిపోయాయి దీని ప్రభావం వలన రామయ్య ముత్యాలమ్మ జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి ఆసుపత్రిలో ఉన్నంతకాలం కొడుకుతో పాటుగా కంటికి రెప్పలా చూసుకున్న ముత్యాలమ్మలో రామయ్య ఏనాడో పోయినా తన కన్న కూతుర్ని చూసుకున్నాడు భర్త పోయి ఒంటరిగా జీవన సమరాంతి సాగిస్తున్న ముత్యాలమ్మ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు ముత్యాలమ్మ కొడుకు ఈ ప్రపంచంలో ఏకాకిగా మిగిలిన రామయ్యకు ఆరో ప్రాణమయ్యాడు ఎప్పుడూ తాత తాత అని కూడా తిరిగే ముత్యాలమ్మ కొడుకే వాడికి ప్రపంచమయ్యాడు రామయ్య ముత్యాలమ్మలు కాయ కష్టంతో జీవన సమరం సాగిస్తున్నారు కుర్రవాడి అభివృద్ధే వాళ్ళకి కేంద్ర బిందువైంది స్వతహాగా చురుకైన వాడు బుద్ధిమంతుడు కావడం వలన నా ఆధ్వర్యంలోనే వాడు కొద్ది శ్రమతో బడిలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు అనతి కాలంలో వాడి అదృష్టం బాగుండి ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ మ్యాన్గా సెలెక్ట్ అయ్యాడు రామయ్య ముత్యాలమ్మలు కుర్రవాడిని అంత దూరం పంపడానికి మొదట అంగీకరించకపోయినా నేను కలగజేసుకొని మంచి చెడ్డలు వివరించిన మీదట అయిష్టంగానే అంగీకరించారు ఉద్యోగంలో స్థిరపడ్డాక సెలవులకి కుర్రవాడు ఇంటికి వచ్చి వెడుతుండడం వలన వాళ్ళు కూడా తర్వాత స్థిమితపడ్డారు ఒకరోజు ఉదయాన్నే బాకెట్లో వాళ్ళు కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తూ కాఫీ తాగుతుండగా ముత్యాలమ్మ గాబరాగా వచ్చింది బాబుగారు మా అయ్య నాలుగు రోజుల నుండి మూసిన కన్ను తెరవడం లేదండి వల్లంతా కాలిపోతా ఉంది నాకేదో భయంగా ఉంది ఆ అబ్బాయికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి పెట్టండి గుక్క తిప్పుకోకుండా అంది డాక్టర్ గారికి చూపించలేకపోయావా అవసరమైతే అలాగే అబ్బాయికి టెలిగ్రామ్ ఇద్దాం ప్రతి చిన్నదానికి ఊరికే కంగారు పడి అక్కడ కుర్రాడిని కంగారు పెట్టడం దేనికి వాడికి సెలవులు అవి ఉండొద్దు అన్నాను కాఫీ కప్పు పక్కన పెట్టి పేపర్ మడుస్తూ చూపించానండి డాక్టర్ బాబు రోజు వచ్చి ఇంజక్షన్లు చేసి పెడుతున్నారండి మందులు వాడుతున్నాను బాబు అయినా ఏం తేడా కనిపించడం లేదండి ఓసారి ఎట్టాగైనా అబ్బాయికి కబురు ఎట్టండి బాబుగారు అంది గద్గద స్వరంతో సరే నేను వస్తాను కానీ నువ్వు పద అని ఆమెను పంపేసి బట్టలు మార్చుకొని రామయ్య ఇంటికి బయలుదేరాను నేను నేను వెళ్ళేసరికి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తున్నాడు రామయ్య నొలక మంచం మీద నీరసంగా పడుకొని ఉన్నాడు బాగా చిక్కిపోయి మంచానికి బల్లిలా అతుక్కుపోయి ఉన్నాడు డాక్టరు ఇంజక్షన్ చేసి చీటీ మీద మందులు రాసి ముత్యాలమ్మ చేతికి ఇచ్చాడు కిట్టు సర్దుకొని బయటకు వచ్చాక ఎలా ఉంది డాక్టర్ గారు రామయ్య పరిస్థితి అన్నాను నేను రోగం బాగా ముదిరిపోయింది మాస్టారు మందు కూడా పట్టివ్వడం లేదు అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అన్నాడు డాక్టరు అంతేకాని ఇతమిద్దంగా తేల్చి చెప్పలేదు డాక్టర్ వెళ్ళిపోయాక ముత్యాలమ్మ ఏమన్నారండయ్య గారు డాక్టర్ బాబు ఆందోళనతో ప్రశ్నించింది పర్వాలేదు <sl Egyptian> అదే తగ్గిపోతుందన్నారు అన్నాను అసలు విషయం చెబితే మరింత బెంబేలెత్తిపోతుందని కుర్రాడికి కాస్త కబురెట్టించండ్య గారు మళ్ళీ అభ్యర్థించింది ముత్యాలమ్మ సర్లే అలాగే ఇంటికి పెడుతూ దోవలో ఎలానూ పోస్టాఫీస్ ఉంది కదా టెలిగ్రామ్ ఇచ్చి వెళ్తాను నువ్వు అనవసరంగా కంగారుపడి దిగులు పడకు అని ఇంటికి బయలుదేరాను పోస్టాఫీస్లో టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత పేపర్లు దిద్దుకుంటూ ఇంటి పనులు బయటి పనులతో సతమతమవుతున్న నాకు వారం రోజులుగా రామయ్యను చూడ్డానికి వెళ్ళడం కుదరలేదు ముత్యాలమ్మ కూడా కబురు తెలియజేయలేదేమిటి చెప్పమా అని అనుకుంటున్న సమయంలో సరిగ్గా గేటు దగ్గర చప్పుడైంది మా స్కూలు ప్యూను రామ్మూర్తి గేటు తీసుకుని లోపలికి వచ్చాడు ఏమిటి రామ్మూర్తి ఇలా వచ్చావు ఏమిటి విశేషం అన్నాను నేను మీకు తెలీదా అండి మాస్టారు ఉదయం రామయ్య పోయాడు ఇప్పుడే శవాన్ని దహనానికి తీసుకువెళ్తున్నారు అన్నాడు రామ్మూర్తి అటువంటి వార్త వినవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న నన్ను ఆ వార్త పెట్టకపోయినా క్షణకాలం బాధగా అనిపించింది ముత్యాలమ్మ కొడుకు వచ్చాడా అన్నాను రామ్మూర్తిని ఉద్దేశించి నిన్న సాయంకాలం వచ్చాడటండి ఆ అబ్బాయే దగ్గరుండి అన్నీ చూస్తున్నాడు ఏంటో వాళ్ళిద్దరిది విచిత్ర సంబంధమండి అన్నాడు రామ్మూర్తి మరి ఆలస్యం చేయకుండా నేను చొక్కా తగిలించుకొని రామ్మూర్తిని వెంట పెట్టుకొని శ్మశానానికి బయలుదేరాను నేను వెళ్ళేసరికి చితికి నిప్పట్టించే కార్యక్రమం జరిగిపోయింది మంటల్లో రామయ్య శరీరం సంస్కరింపబడుతోంది నన్ను చూడగానే ఎటు నుంచి వచ్చాడో ఏమో ముత్యాలమ్మ కొడుకు ప్రత్యక్షమయ్యాడు అయిపోయిందండి మాస్టరు అయిపోయింది నన్ను మంటల నుండి కాపాడిన రామయ్య తాతకి స్వయంగా నిప్పట్టించాల్సి వచ్చింది అంటూ బాబురుమన్నాడు రుణానుబంధం అంటే ఇదే కాబోలు అనిపించింది ఆ క్షణంలో తెలియకుండానే చమర్చిన నా కళ్ళ నుంచి రెండు అశ్రుబిందువులు రాలేయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే